హలో గాయస్, వెల్కమ్ టు డ్రైవ్ స్పార్క్ తెలుగు. నేను అరుణ్ తేజ. మీరు ఇక్కడ చూస్తున్నారు మన బెనెలి మోటార్ సైకిల్ అనమాట. సో ఆటో ఎక్స్పో 2023లో బెనెలి మోటార్ సైకిల్స్ని చాలా వరకు అయితే డిస్ప్లే చేశారు. సో నేనైతే ప్రెజెంట్ బెనెలి లియోన్సియో, దీని ప్రొనౌన్స్ చేసేం రాలేదు, కాకపోతే నేను స్పెల్ చేస్తా వినుకోండి, LEONCINO అనమాట, 800 అనమాట ఇది. సో బెనెలి లియోన్సియో అని నాకు అనిపిస్తుంది. సో ఈ బైక్ గురించి అయితే ఒక చిన్న రివ్యూ, చిన్న వీడియో అయితే చేస్తున్నా. సో ఈ వీడియోలో ముందుగా మనం డిజైన్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ చూసుకుంటే మనకు ఫ్రంట్లో ఒక ఎల్ఈడి సెటప్తో చాలా రౌండ్ షేప్లో మనకు చాలా అట్రాక్టివ్గా కనపడుతుంది. పైన అయితే మనకు ఎల్ఈడి సెటప్ ఉంటుంది, అండ్ సైడ్స్లో చూసుకున్నట్టయితే మనకు ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే చూడవచ్చు. అండ్ మనకు ఈ సైడ్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే మనకు టెలిస్కోపిక్ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ చూడవచ్చు. అండ్ కింద చూసుకున్నట్టయితే కొంచెం లిటిల్ లైట్గా నాబీ టైర్స్ అయితే చూసుకోవచ్చు, కొంచెం హెవీగా కనపడతాయి. మనకు ఫ్రంట్లో డ్యువల్ డిస్క్ చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే హెవీ ఇంజన్ పార్ట్స్ని చూడొచ్చు. ఇక్కడ ఇది 800 సీసీ మేబీ ఉండడం వల్ల హెవీ ఇంజిన్ పార్ట్స్ అయితే చూడొచ్చు. అండ్ చార్జ్ కూడా చాలా అగ్రెసివ్గా కనపడుతుంది దూరం నుంచి చూసినప్పుడు. అండ్ ట్యాంక్ చూసుకున్నట్టయితే ఒక స్లీకీ ట్యాంక్, మనకు కూర్చున్నప్పుడు దీని ఫీల్ చాలా హెవీగా అనిపిస్తుంది, అంటే మనం ఏదో హెవీ బండిని నడిపే ఒక ఫీల్ ఇస్తుంది అనమాట ఈ ట్యాంక్ వల్ల. సో కొంచెం బ్యాక్కి వస్తే మనము, సో 17 ఇంచెస్ అలాయ్ వీల్స్ అయితే చూసుకోవచ్చు ఫ్రంట్లో అండ్ బ్యాక్లో. మనము ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు బ్యాక్లో కూడా కొంచెం నాబీ టైర్స్, కొంచెం నాబీ నాబీగా ఉంటుంది. అండ్ చైన్ చూసుకున్నట్టయితే ఆ చైన్ హెవీగా కనపడుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం బ్యాక్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఒక మ్యాసివ్ లుక్ ఇచ్చే ఒక మాసిలో కనపడుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే టైల్ లైట్ ఎల్ఈడీలు ఇచ్చారనమాట, ఇండికేటర్స్ మనకు ఎల్ఈడీలో కనపడతాయి. నెక్స్ట్ మనం ఇక్కడ ఎగ్జాస్ట్ చూసుకున్నట్టయితే చిన్నగా ఇచ్చినా కానీ దీని పైప్ చూసుకున్నట్టయితే చాలా హెవీగా కనపడుతుంది. మనం అలా కొంచెం కింద చూసుకున్నట్టయితే ఆ విభాగం అనేది చాలా మ్యాసివ్ అండ్ హెవీగా కనపడుతుంది అనమాట. సో చూస్తే ఇంకా ఈ ఫ్రేమ్ చూసుకో, ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో మనకు చాలా ఈ బైక్కి నేకెడ్గా కనపడడానికి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట, చాలా అట్రాక్టివ్నెస్ కూడా ఇస్తుంది. అండ్ నెక్స్ట్ దీని స్పీడోమీటర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే రైడింగ్ మోడ్స్, బటన్స్ అండ్ మన హెడ్లైట్, టర్న్ ఇండికేటర్స్ గురించి కోసం మనకు బటన్స్ అయితే ఇచ్చారు. సో ఇది డిజైన్ మొత్తానికైతే చూసారు కదా. నెక్స్ట్ మనము దీని యొక్క బెనెలి బ్యాడ్జ్ కూడా ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ కూడా చూస్తే మనకు ఒక చిన్న లైన్ సింబల్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో గైస్, దీని పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 754 సీసీ ట్విన్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్తో వస్తుందన్నమాట. పవర్ చూసుకున్నట్టే 75 హెచ్పి పవర్ ఉంటుంది. అండ్ 67 NM పీక్ టార్క్ అయితే ఉంటుంది. 6-speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. అండ్ వీల్ బేస్ చూసుకున్నట్టయితే మనకు 1460 mm వీల్ బేస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ వెయిట్ చూసుకున్నట్టయితే 212 kg ఉంటుంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 15 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉందన్నమాట. అండ్ సీట్ హైట్ చూసుకున్నట్టయితే మనకు 800 mm సీట్ హైట్ వస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది అనమాట, అప్ సైడ్ డౌన్ టెలిస్కోపిక్ సస్పెన్షన్. అండ్ బ్యాక్లో చూసుకున్నట్టయితే మనకు మోనోషాక్ అబ్జర్బర్ వస్తుంది. అండ్ ఫ్రంట్ బ్రేక్ చూసుకున్నట్టయితే హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్ ఉంటుంది. అండ్ రేర్లో కూడా సేమ్ ఉంటుంది. అండ్ ఏబిఎస్ చూసుకున్నట్టయితే డ్యువల్ ఛానల్ ఏబిఎస్ అనమాట. సో ఇది మన బెనెలి లియోన్సియో బైక్ గురించి. మీకు ఎలా అనిపించిందో నా కమెంట్స్లో తెలియజేయండి. ఈ బైక్ నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా తెలుగు డ్రైవ్ స్పార్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంటిల్ దెన్, ఇట్స్ మీ అరుణ్ తేజ సైనింగ్ ఆఫ్.